నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పివి రత్నం సందర్శించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ మరియు సెక్షన్ 144 అమల్లో ఉన్న కారణంగా ఆమె బుచ్చిరెడ్డి పాలెంను సందర్శించి సీఐ సురేష్ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె రెడ్ జోన్ లో ఉన్న రేబాల గ్రామంను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. రేబాల ప్రగతి భవన్ లో కరోనా కేసు నమోదు కావడం వల్ల ఆ గ్రామంలో ఎవరిని బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. కేవలం టౌన్ లో మాత్రమే కాక ప్రతి మారుమూల గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ లాక్డౌన్ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆమె వారిని కోరారు. అనేటటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ విలేజ్ లోపల వీధుల్లో తిరగండి, బళ్ళతో సైరన్ పెట్టించండి, బళ్ళకి సైరన్ పెట్టించి ప్రతి ఊళ్ళోనూ తిరగాలి. ఎవరు బయటకు రాకూడదు, అసలు ఈవినింగ్ మార్నింగ్ అనే కాన్సెప్టే లేకుండా అందరూ ఇంట్లో ఉండేటట్లే చూడండి. ఎసెన్షియల్ కమాడిటీస్ ఏముంది, మార్నింగ్ 6 to 9 ఇచ్చారు. పల్లెటూర్లు అంటే కంపల్సరిగా ఆ టైం అప్పుడు ఓపెన్ చేసుకొని అన్ని కొనుక్కొని వెళ్ళిపోమని, తర్వాత ఏ మూమెంట్ కట్టించుకో, ఏదో వ్యవసాయం కూలీలకో లేకపోతే ఏదో పొలాలకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు. అది కూడా మళ్ళీ సోషల్ డిస్టెన్స్, దూరంగా ఉండి పనిచేసుకో.